Anantapuram Jilla Penugondalo Ennikala Pracharam Nuvva Nena Annatlu Sagindi Penugonda Nagara Panchayatiloni 18va Block YCP Abhyardhini Nandiniki Votu Veyalani Prabhutvam Kapu Ramachandra Reddy Votalanu Abhyardhincharu 18va Block Lo YCP Shrenilu Mummara Pracharam Chesaru TDP Enni Kudantralu Chesina Penugondalo YCP Vijayam Sadhyamani Josham Chepparu Netalu Abhyardhulu Gelipiste Anukoolanga Untundi Adhikara Partilo Untaru Kabatti పనులు చేయడం చాలా సులభం అవుతుంది అని చెప్పి ప్రజలందరూ అర్థం చేసుకోవడం కూడా జరిగింది. దానికి తోడు తెలుగుదేశం పార్టీ పనులు తక్కువ పబ్లిసిటీ ఎక్కువ, వాళ్ళు గొడవలకు తప్పితే పనులకు ప్రాధాన్యత ఇవ్వరు. కాబట్టి మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిస్తే సులభంగా ఉంటుందని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. దానికి తోడు చాలా ఇళ్లలో చూస్తామంటే మా ఆరాధ్య దైవం దివంగత నేత రాజశేఖర గారి ఫోటోలు చాలామంది ఇళ్లలో ఉన్నాయి. దాన్ని బట్టి తెలుస్తుంది ఇళ్లలో ఫోటో కాదు, వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకున్నాడు రాజశేఖర గారు అని చెప్పేసి. కాబట్టి ఆయన కుమారునిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి చేరుతున్నాయి. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఓటు వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. నా పేరు నందిని, నేను ఈ 18వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మాకు సార్ కాపు రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, మేడం భారతీ మేడం, ఇంకా చాలామంది నాయకులు మా ఉదయం నుంచి మాతో పాటు ప్రతి ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాము. ప్రజలు నవరత్నాల పథకాల వల్ల ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల వాళ్ళ నుంచి మాకు విశేషమైన స్పందన లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హామీ ఇస్తున్నారు, మీరే గెలుస్తారు మీరే గెలుస్తారని మేము కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా 18వ వార్డులోనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ